Hello guys, welcome back to my channel. Iroju nenu cheppabothunna movie The Invisible Man. Idi oka science fiction movie. Story liki velle mundu man channel ni evaraina kottaga chusinatlayite subscribe cheskondi. Bell icon ni click cheyandi. Alage video nachithe like cheyandi. Mee friends tho share cheyandi and also comment cheyandi. Story start avutundi. Cecilia ammani choopistu. No, scientist aina Adrian girlfriend. Adrian scientist తో పాటు చాలా రేజ్ అగ్రెసివ్ అబ్యూసివ్ అండ్ కంట్రోలింగ్ సిసిలియా అడ్రియన్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒక రోజు రాత్రి అడ్రియన్ కి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి అన్ని సెక్యూరిటీ కెమెరాస్ అలారమ్స్ ఆఫ్ చేసి వెళ్తుంది బయటికి వెళ్ళగానే తనకి అడ్రియన్ డాగ్ చుయాస్ కనిపిస్తుంది చుయాస్ ని ఫ్రీ చేయడానికి చుయాస్ మెడలో ఉన్న ఎలక్ట్రిక్ బెల్ట్ ని తీయడానికి ట్రై చేస్తుంది చుయాస్ ఆ కార్కి తగులుతుంది అప్పుడే ఆటోమేటిక్ అలారం మోగుతుంది భయపడి సిసిలియా అక్కడి నుండి రోడ్ మీదకి ఊరుకుతుంది ప్లాన్ ప్రకారం సిసిలియా సిస్టర్ తనని తీసుకువెళ్ళడానికి అక్కడికి రావాలి సిసిలియా సిస్టర్ ఎమిలీ అలాగే వస్తుంది సిసిలియా వెళ్ళి కారులో కూర్చుంటుంది సడన్గా ఏడ్రియన్ అక్కడికి వచ్చి కార్ అద్దాలను పగలగొడతాడు పగలగొట్టి సిసిలియాని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాడు బట్ అప్పుడే ఎమిలీ కార్ స్టార్ట్ చేస్తుంది ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏడ్రియన్కి సిసిలియా ఇచ్చిన స్లీపింగ్ పిల్స్ కనిపిస్తాయి సీన్ 2 weeks తర్వాతకి షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు సిసిలియా తన బెస్ట్ ఫ్రెండ్ జేమ్స్ అండ్ తన జేమ్స్ కూతురు స్టెప్నీతో ఉంటుంది ఎన్ని డేస్ అయినా సిసిలియా ఆ ఇన్సిడెంట్ని మర్చిపోదు ఇంట్లో నుండి అడుగు బయట కూడా పెట్టదు ఈవెన్ తన సిస్టర్ ఎమిలీని కూడా కలవదు దీంతో మనకు అర్థం అవ్వాలి సిసిలియాకి ఏడ్రియన్ అంటే ఎంత భయమో సిసిలియా తన సిస్టర్ని కూడా కలిసేది కాదు ఎందుకంటే తన సిస్టర్ ద్వారా తను ఎక్కడుందో తెలుసుకుంటాడేమో అని భయంతో ఒకరోజు ఎమిలీ జేమ్స్ ఇంటికి వస్తుంది సిసిలియాని కలవడానికి సిసిలియాకి చాలా కోపం వస్తుంది ఎమిలీ అంటుంది నువ్వు ఇంకా తనకు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏడ్రియన్ చనిపోయాడు ఇంకా నువ్వు న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటుంది దీని తర్వాత ఒకరోజు జేమ్స్ ఇంటికి సిసిలియాకు లెటర్ వస్తుంది ఆ లెటర్ పంపింది ఏడ్రియన్ తమ్ముడు టామ్ సిసిలియా షాక్ అవుతుంది ఎందుకంటే సిసిలియా అక్కడున్నట్టు జేమ్స్ అండ్ ఎమిలీకి తప్ప ఎవరికీ తెలియదు ఆ లెటర్లో సిసిలియాని ఏడ్రియన్ ఆఫీస్కి రమ్మని ఇన్ఫామ్ చేస్తారు సిసిలియా అలాగే వెళ్తుంది టామ్ సిసిలియాతో అంటాడు తన బ్రదర్ చనిపోయే ముందు సిసిలియాకి $50 lakhs పాటు ఏడ్రియన్ ప్రాపర్టీస్ కూడా రాశాడు $50 lakhs నుండి మంత్లీ $1 lakh సిసిలియాకు పంపుతారు ఒకవేళ ఎలాంటి క్రైమ్ చేసినా అవన్నీ వాళ్ళు బ్యాక్ తీసుకుంటారని టామ్ చెప్తాడు సిసిలియా సిడ్నీ కాలేజ్ ఫీజ్ అండ్ జెమ్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసి వాళ్ళకి హెల్ప్ చేద్దామని బ్యాంక్ డీటెయిల్స్ అండ్ కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్స్తో ఫామ్ నింపేస్తుంది అదే రోజు నుండి సిసిలియాతో కొన్ని హారబుల్ ఇన్సిడెంట్స్ అవుతుంటాయి తన పక్కన ఎదురు ఉన్నట్టు తనని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతుంటుంది కిచెన్లో అన్ని బౌల్స్ గ్లాస్ వాటంతటా అవి మూవ్ అవుతూ ఉంటాయి స్టవ్ దానికి అదే ఆన్ ఆఫ్ అవుతుంటుంది ఒకరోజు సిడ్నీ అండ్ సిసిలియా పడుకోగానే వాళ్ళ మీద నుండి బ్లాంకెట్ ఎవరో లాగేసినట్టు పోతుంది సిసిలియా ఎంత లాగినా ఆ బ్లాంకెట్ మూవ్ అవ్వదు దీంతో భయపడి సిసిలియా గట్టిగా అరుస్తుంది వెంటనే సిడ్నీ భయపడి లేస్తుంది జేమ్స్ వెంటనే అక్కడికి వస్తాడు సిసిలియా జేమ్స్కి తనకి జరుగుతున్న విషయాలన్నీ చెప్తుంది కానీ జేమ్స్ నమ్మడు నెక్స్ట్ డే సిసిలియా జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి తను ఫైల్స్ ఓపెన్ చేయగానే అంతా ఖాళీగా ఉంటుంది ఇది చూసి షాక్ అయ్యి సిసిలియా నడుచుకుంటూ వెళ్తూనే ఉంటుంది సడన్గా తన స్పృహ తప్పిపోయి పడిపోతుంది జేమ్స్ తనని హాస్పిటల్ తీసుకెళ్తాడు డాక్టర్ అంటాడు ఇలా అవ్వడానికి రీజన్ దాస్ బిన్ స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోసేజ్ వల్ల అని ఈ స్లీపింగ్ పిల్స్ సిసిలియా మూవీ స్టార్టింగ్లో ఏడ్రియన్కి ఇస్తుంది ఇదంతా విని సిసిలియాకి ఏమీ అర్థం కాదు అదే రోజు రాత్రి తను స్నానం చేస్తుంటే తనకి ఆ స్లీపింగ్ పిల్స్ బాటిల్ అక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ డే సిసిలియా జేమ్స్ని తీసుకొని టామ్ దగ్గరికి వెళ్తుంది టామ్తో ఉంటుంది ఏడ్రియన్ ఇంకా బతికే ఉన్నాడు తను చావలేదు అని కానీ టామ్ నమ్మడు సిసిలియా తన సిస్టర్ ఎమిలీకి ఇదంతా జరిగింది చెప్దామని వెళ్తుంది కానీ ఎమిలీ తనతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది ఎందుకంటే సిసిలియా ఈమెయిల్ నుండి చాలా బ్యాడ్గా మెయిల్ చేశారు ఎవరో
మిలి ఇదంతా సిసీలియా చేసిందని అనుకుని తనతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. సిసీలియా ఎమిలీతో చాలా చెప్తుంది అవి సెండ్ చేసింది తను కాదు ఏడ్రియన్ అని. అయినా ఎమిలీ వినకుండా తన మొహం మీద టోర్ వేసిస్తుంది. సిసీలియా వెంటనే ఇంటికి వచ్చి మెయిల్ చెక్ చేస్తుంది. అదంతా చూసి సిసీలియా ఏడుస్తుంటుంది. సిడ్నీ అది చూసి తనతో జోక్స్ చేస్తుంది. సిసీలియా మూడ్ చేంజ్ చేద్దామని, తనని నవ్వించుదామని, కానీ అప్పుడే సిడ్నీని ఎవరో గట్టిగా పంచేస్తారు. దానివల్ల తన నోస్లో నుండి బ్లడ్ వస్తుంటుంది. తను గట్టిగా అరుస్తుంది. అప్పుడే జేమ్స్ వచ్చి అది చూసి సిసీలియా మీద అరిచి సిడ్నీని ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళగానే సిసీలియా ఆడ్రిని తన ముందుకు రమ్మని అంటుంది. కానీ ఏడ్రియన్ రాకపోవడంతో సిసీలియా ఏడ్రియన్ ఫోన్కి కాల్ చేస్తుంది. ఏడ్రియన్ ఫోన్ సిసీలియా వాళ్ళ స్టోర్ రూమ్ నుండి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సిసీలియాకి అర్థమైపోతుంది ఏడ్రియన్ అక్కడ ఉన్నాడని. తను వెళ్ళి అక్కడ చూస్తుంది. అక్కడ తనకి కిచెన్ నైఫ్, ఏడ్రియన్ మొబైల్లో కొన్ని పిక్స్, తన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అక్కడే దొరుకుతాయి. అప్పుడే ఏడ్రియన్ మొబైల్కి సర్ప్రైజ్ అని మెసేజ్ వస్తుంది. వెనక నుండి ఏదో సౌండ్ రాగానే వెనక్కి తిరిగి బాక్స్లో ఉన్న పెయింట్ విసిరేస్తుంది. అప్పుడే ఆ పెయింట్లో ఏడ్రియన్ కనిపిస్తాడు. ఏడ్రియన్ ఏదో సూట్ వేసుకొని ఉంటాడు. సిసీలియా వెంటనే ఆ పెయింట్ని ఫాలో అవుతుంటుంది. ఆ పెయింట్ కిచెన్లోకి వెళ్ళి మాయమవుతుంది. సిసీలియా మీద అటాక్ చేస్తాడు ఏడ్రియన్. సిసీలియా ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకొని పారిపోతుంది. సిసీలియా కార్ ఎక్కి ఏడ్రియన్ ల్యాబ్కి వెళ్తుంది. అక్కడ తను ఇన్విజిబుల్ హైటెక్ సూట్ చూస్తుంది. ఆ సూట్ని తీయడానికి ట్రై చేస్తుంది. వెంటనే చోయాస్ అరవడం స్టార్ట్ చేస్తాడు. దీని అర్థం ఏడ్రియన్ అక్కడికి వస్తున్నాడని. సిసీలియా అక్కడి నుండి ఆ సూట్ తీసుకెళ్లి సేఫ్ ప్లేస్లో దాచిపెడుతుంది. అక్కడి నుండి ఎలాగోలా తప్పించుకొని పారిపోతుంది. దీని తర్వాత సిసీలియా టెన్షన్ పడుతూ ఎమిలీకి కాల్ చేసి రెస్టారెంట్కి రావడానికి కన్విన్స్ చేస్తుంది. ఎమిలీ అలాగే వస్తుంది. సిసీలియా జరిగిందంతా ఎమిలీకి చెప్తుంది. అప్పుడే సడన్గా నైఫ్ గాల్లో లేచి తన నెక్ కట్ చేసి ఆ నైఫ్ సిసీలియా హ్యాండ్లోకి వెళ్తుంది. అప్పటికప్పుడే ఎమిలీ చనిపోతుంది. వెంటనే పోలీస్ సిసీలియాని అరెస్ట్ చేస్తారు. అలాగే తన మెంటల్ హెల్త్ కండిషన్ చెక్ చేయడానికి హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ సిసీలియా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. తను షాక్ అవుతుంది. సిసీలియాకి పిల్లలు వద్దనే ఆడ్రియాకి తెలియకుండా బర్త్ కంట్రోల్ ట్యాబ్లెట్స్ వేసుకునేది. అప్పుడే టామ్ అక్కడికి వస్తాడు. నిజానికి టామ్కి ఏడ్రియన్ గురించి అంతా తెలుసు. టామ్ ఏడ్రియన్ చెప్పినట్టే చేసేవాడు. అలాగే టామ్ సిసీలియా దగ్గరికి వచ్చి ప్రాపర్టీస్ అన్నీ బ్యాక్ తీసుకుంటాడు. అలాగే సిసీలియాతో అంటాడు తను బర్త్ కంట్రోల్ ట్యాబ్లెట్స్ వేసుకునే విషయం ఏడ్రియన్కి తెలుసు, అందుకే ఏడ్రియన్ ట్యాబ్లెట్స్ చేంజ్ చేశాడు అని. టామ్ అంటాడు ఇప్పుడైతే ప్రాపర్టీస్ రిటర్న్ తీసుకున్నాను, ఈ ప్రాపర్టీస్ మళ్ళీ నీకు కావాలి అంటే ఏడ్రియన్ దగ్గరికి వెళ్ళాలి అని. సిసీలియా విని ఈ ప్రపోజల్ ఒప్పుకోదు. టామ్ అక్కడి నుండి వెళ్లే ముందు సిసీలియా టామ్ దగ్గర నుండి ఒక పెన్ తీసుకుంటుంది. అదే రోజు రాత్రి ఆ పెన్తో తన చేయి కట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏడ్రియన్ తన చేయి పట్టుకుంటాడు, అలా చేయకుండా ఆపుతాడు. వెంటనే సిసీలియా ఏడ్రియన్ మీద అటాక్ చేస్తుంది. దీనివల్ల ఏడ్రియన్ సూట్ కొంచెం ఫాల్ట్ అవుతుంది. ఈ సౌండ్ విని అక్కడికి ఒక గార్డ్ రాగానే ఏడ్రియన్ ఎలక్ట్రిక్ గన్తో కాలుస్తాడు. సిసీలియా అక్కడి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ వేరే గార్డ్స్ పట్టుకుంటారు. ఏడ్రియన్ సూట్ ఫాల్ట్ అవ్వడం వల్ల ఏడ్రియన్ ఇప్పుడు కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంటాడు. ఏడ్రియన్ గాడ్స్ మీద అటాక్ చేసి అక్కడి నుండి పారిపోతాడు. సిసీలియా కూడా అక్కడున్న గాడ్స్ ఎలక్ట్రిక్ గన్ తీసుకొని ఏడ్రియన్ వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఏడ్రియన్ సిసీలియా గొంతు పట్టుకొని సిసీలియాతో అంటాడు నిన్నేం చేయను, కానీ నువ్వు ఎవరిని ప్రేమించినా వాళ్ళని చంపేస్తాను అని. అప్పుడే ఒక గార్డ్ వస్తాడు. ఆ గార్డ్ మీద కూడా అటాక్ చేసి ఏడ్రియన్ సిడ్నీని చంపడానికి వెళ్తాడు. సిసీలియా జేమ్స్కి కాల్ చేసి చెప్తుంది సిడ్నీని అక్కడి నుండి తీసుకెళ్ళు, తనని కాపాడు, ఏడ్రియన్ అక్కడికి వస్తున్నాడు చంపడానికి అని. సీన్ షిఫ్ట్ అవుతుంది. సిడ్నీ తన రూమ్లో పడుకొని ఉంటుంది. ఏడ్రియన్ సిడ్నీ మీద అటాక్ చేస్తాడు. వెంటనే జేమ్స్ అక్కడికి వస్తాడు. ఏడ్రియన్ జేమ్స్ మీద కూడా సిసీలియా ఫైర్ ఎక్స్టింగ్విషర్ సహాయంతో ఏడ్రియన్ మీద గన్ అటాక్ చేస్తుంది. ఏడ్రియన్ అక్కడికక్కడే పడిపోతాడు. ఏడ్రియన్ మీద ఉన్న ఆ ఫేస్ సూట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఉంది ఏడ్రియన్ కాదు, ఏడ్రియన్ బ్రదర్ టామ్ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో పోలీస్ ఏడ్రియన్ ఇల్లు చెక్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఏడ్రియాన్ని
బేస్మెంట్లో తాళ్లతో కట్టి ఉండటం చూస్తారు. మరోవైపు జేమ్స్ ఈర్జాతో అంటాడు, పోలీస్ వాళ్ళు నిజం తెలుసుకున్నారు, ఇదంతా చేసింది టామ్ అని. కానీ సెసిలియాకి ఇదంతా నమ్మాలనిపించదు. ఏడ్రియా ఇన్నోసెంట్ కాదని, ఓన్లీ టామ్ ఇదంతా చేయలేడు అని అంటుంది. సెసిలియా నిజం తెలుసుకోవడానికి ఏడ్రియాతో డిన్నర్కి వెళ్తుంది. సెసిలియా తనతో పాటు ఒక హిడెన్ కెమెరా తీసుకెళ్తుంది. ఒకవేళ ఏడ్రియన్ ఇదంతా కన్ఫ్యూజ్ చేస్తే బయట జేమ్స్కి వినిపించేలా అండ్ ఏడ్రియన్ మాటలు అన్నీ రికార్డ్ అయ్యేలా సెసిలియా ఏడ్రియన్ని ఇదంతా అడుగుతూ ఉంటుంది డిన్నర్ చేస్తూ. కానీ ఏడ్రియన్ అవన్నీ దాటిస్తూ ఉంటాడు. సెసిలియా ఏడవటం స్టార్ట్ చేస్తుంది. ఏడ్రియన్ మాటల్లో సర్ప్రైజ్ అని అంటాడు. సెసిలియాకి అర్థమవుతుంది ఇదంతా ఏడ్రియన్ చేశాడు అని. టామ్ని కంట్రోల్ చేసి లాస్ట్ మూమెంట్లో టామ్ని సిడ్నీ దగ్గరికి పంపాడు అని. ఎందుకంటే జేమ్స్ కూడా పోలీస్ కాబట్టి భయపడి టామ్ మీదకి కేసు వెళ్ళేలా చేశాడు అని. ఏడ్రియన్ సెసిలియాని కూడా చంపేవాడు, బట్ తను ప్రెగ్నెంట్ కావడం వల్ల తనని చంపలేదు. ఎలాగైనా సెసిలియాని తన దగ్గరికి రప్పించుకోవాలని ఇదంతా చేశాడని సెసిలియాకి అర్థమవుతుంది. సెసిలియా ఏడ్రియన్తో చెప్పి వాష్రూమ్ వెళ్తుంది. సడన్గా టేబుల్ మీద ఉన్న నైఫ్ ఏడ్రియన్ గొంతు కట్ చేసి ఏడ్రియన్ హ్యాండ్లోకి వెళ్తుంది, సేమ్ ఎమిలీకి జరిగినట్టుగా. అప్పుడు వాష్రూమ్లో నుండి సెసిలియా బయటికి వచ్చి ఏడవటం స్టార్ట్ చేస్తుంది. జేమ్స్ కూడా అడుగుతాడు ఎలా జరిగింది అదంతా అని. సెసిలియా ఏమి తెలియనట్టుగా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పటికే మనకి అర్థమయ్యే ఉంటుంది, సెసిలియాని ఇన్విజిబుల్ సూట్ వేసుకొని తన సిస్టర్ రివెంజ్ తీసుకుంటుంది. ఈ విషయం జేమ్స్ కూడా తెలుసు, అయినా తెలియనట్టుగా బిహేవ్ చేస్తాడు. అన్ని సీసీ క్యామ్స్లో ఇది సూసైడ్లా కనిపిస్తుంది. సెసిలియా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడికి ఈ మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.